సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆందోళనకి దిగారు. దాడికి పాల్పడ్డ వారిపై స్థానికులతో మా ప్రతినిధి రామ్ నరేష్ ముఖాముఖి. సికింద్రాబాద్ ఎల్లమ్మ టెంపుల్ కి సంబంధించి ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే స్థానికులు ఏం డిమాండ్ చేస్తున్నారని మనం చూడవచ్చు. ప్రధానంగా ఏంటంటే ఈ ఘటనకు సంబంధించి అమ్మవారి విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని పట్టుకోవడం జరిగింది, వాళ్ళని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి అంటే ఏ టైంలో జరిగింది, ఈ పోలీసులకు అప్పచెప్పిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ ఘటన మార్నింగ్ 4:30కి జరిగిందండి. 4 to 4:30 మధ్యలో జరిగింది ఈ ఘటన. పొద్దున్న జరిగినప్పుడు మన స్థానికంగా ఉండే మన ఒక ఎక్స్ డిపార్ట్మెంట్ ఆయననే ఆయన చూసి అరవడం జరిగింది. అరుస్తుంటే ఆయన పైన కూడా విగ్రహం ధ్వంసం చేద్దాం పోతే పైనుండి కింద పడడం జరిగింది. ఇంకో లేడీ కూడా చూసేసి అరుస్తుంటే ఇంకా ఇద్దరు ఉరికిపోయారు. వాళ్ళిద్దరు ఇంకా ఎవరున్నారు, వీళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారని చెప్పేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిపార్ట్మెంట్కి కోరుకున్నాము. ఎప్పుడు పొద్దున ఎవరికి పట్టుకున్నామో వాళ్ళకి తీసుకుపోయి గాంధీ హాస్పిటల్లో పెట్టారు. వాళ్ళు వాళ్ళకి పట్టుకొని ఇది ఎందుకు చేశారు, దీని ఉద్దేశం ఏంది, ఎందుకంటే ఇవాళ దాకా ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, వందల సంవత్సరాల నుండి సికింద్రాబాద్లో మా ఏరియాలో ఎప్పుడు ఇట్లా ఘటన జరగలేదు. ఏదో చిన్న మూట దొంగతనాలు జరిగినాయేమో కానీ ఇంటెన్షనలీ విగ్రహం ఇరగొట్టడము ఇవన్నీ ఎప్పుడు జరగలేదు. వచ్చిన వాళ్ళు అంటే దొంగతనం కోసం వచ్చారా, లేకపోతే కావాలని విగ్రహం ధ్వంసం చేయడానికి వచ్చారా? వచ్చినోడు క్లియర్గా సీసీ ఫుటేజ్లో కనిపిస్తుంది వాని ఇంటెన్షన్ ఒకటే, వాడు కాళ్ళతోని అమ్మోరిని కొడుతుంటే మనకు అర్థమవుతులేదా, వాళ్ళు ఇంటెన్షనలీ మన దేవుళ్ళని కించపరచాలని చెప్పేసి వచ్చారు, మత భేదాలు రెచ్చగొట్టాలని చెప్పేసి వచ్చారు. ఈ గుడెన్కనే ఒక మస్జిద్ ఉంది, మా ఇక్కడ చుట్టుపక్క ఏరియాలో ఒక్క తుర్కోలు ఉండరు, కానీ ఇంత పెద్ద మస్జిద్ ఎందుకు, దాంట్లో 40 మంది లోపల ఉన్నారు, బయట నుండి అస్సాము బంగ్లాదేశ్ ఇంకా ఎక్కడెక్కడ నుండో మనుషులు ఉన్నారు. నేను స్వయంగా డిపార్ట్మెంట్ వాళ్ళకి వారం కిందనే కొత్త వ్యక్తులు కనిపిస్తున్నారు మా ఏరియాలో, బయట వాళ్ళు కనిపిస్తున్నారు, మాకు డౌట్ ఉంది, మీరు చర్యలు తీసుకోండి, మీరు చెక్ చేయండి, మేము పోతే బాగుండదు, 35-40 మంది ఎవరు వచ్చున్నారు, మెట్రోపాలిటన్ హోటల్లో 300 మంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు, అది కూడా ఏం ట్రైనింగు, స్పెషల్ ఇంగ్లీష్ ట్రైనింగ్. స్పెషల్ ఇంగ్లీష్ ట్రైనింగ్ అస్సాంలో కాదా, బంగ్లాదేశ్లో కాదా, హైదరాబాద్లోనే అవుతుందా? అంటే ఇది ఓపెన్లీ ఏం కనిపిస్తుందంటే ఇది డిపార్ట్మెంట్ ఫెయిల్యూరు, ఇది లేకపోతే కాకపోతుండే, ఈ ఇన్సిడెంటే కాకపోతుండే. ఇంత పెద్ద ఘటన జరిగింది, పెద్ద పెద్ద ఆఫీసర్లంతా ఇక్కడికి వచ్చారు, ఏం చెప్తున్నారు వాళ్ళు, ఏం చెప్తున్నారు మీకు? ఆఫీసర్లు ఏం చెప్తారు, మేము చర్యలు తీసుకుంటాము, పట్టుకునోనికి వాళ్ళకి ఇంట్రాగేషన్ చేస్తాము, మేము లా ప్రకారంగా ఏం చేయాలో అది చేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మొన్న నాంపల్లిలో జరిగింది, 2 రోజుల ముందు, నెల ముందు మనకి హోల్ సిటీలో జరిగింది, ఇన్ని జరిగిన తర్వాత కూడా ఏం న్యాయం జరుగుతలేదు. దీని మీద కూడా వాళ్ళు ఏం న్యాయం చేస్తారో మాకు తెలీదు, కానీ మాకు ఒకటే డిమాండ్ ఉంది, ఈ చర్యలు ఎవరు చేశారు, దీని వెనుక ఎవరి హస్తం ఉంది. ఇప్పుడు మేము ఒకరికి పట్టుకొని మీకు ఇచ్చాము, మళ్ళీ మీరు మాకు వీడు పిచ్చోడు, వీడు తాగుబోతు, ఇవన్నీ మాకు చెప్పొద్దు, ఈసారి వాడు పిచ్చోడు అవి అంటే మేమే వానికి బొందు పెడతాం, ఇది మా డిమాండు. ఇప్పుడు మాకు జరిగిన నష్టపరిహారం కూడా గవర్నమెంటే చెల్లించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మొత్తం మీద అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇలాంటి ఘటనలు అంటే హైదరాబాద్లో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి, ఈ ఘటనల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోకుంటే తామే వారిపై చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పేసి, అప్పుడు హైదరాబాద్లో పరిస్థితి చాలా విభిన్నంగా ఉంటుందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ సికింద్రాబాద్లో ఈరోజు జరిగిన ఘటనపై వెంటనే బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కొత్త అంటే ఇతర ప్రాంతాల నుంచి కొత్త వ్యక్తులు వస్తున్నారు కాబట్టి వారిపై నిఘా ఉంచాల్సిన పోలీస్ అధికారులు ఈ విషయంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ బయట ప్రాంతాల నుంచి వచ్చే వారిపై నిఘా ఏర్పాటు చేయాలని చెప్పి స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది తాజా పరిస్థితి సికింద్రాబాద్ నుంచి. కెమెరామెన్ సాయిరాంతో రామ్ నరేష్, మహా న్యూస్.